వెల్కమ్ టు పెరల్వేన్ ఇంటర్నేషనల్ ఈరోజు మనం ఈ వీడియోలో పెరల్వేన్ ఇంటర్నేషనల్ నుంచి వస్తున్న అప్డేట్ల గురించి తెలుసుకుందాం అలాగనే ఇది ఓన్లీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చెప్తున్నాను ఓకే అయితే మనకి రీసెంట్గా మనకి చాలా రోజుల నుంచి ఆటోఫోల్స్ డేలే అవ్వడం జరిగింది దానికి రీజన్ ఏంటంటే మనకి పెరాలమైన ఇంటర్నేషనల్ వారు ఒక క్రిప్టో కరెన్సీ పీవీసీ మెటా టోకెన్ని తీసుకురావడం జరిగింది దానివల్ల మనకి రావాల్సిన ఆటో ఫోల్స్ని మనకి డేలే చేయడం జరిగింది దానివల్ల మీకు ఇక నెక్స్ట్ నుంచి డిసెంబర్ ఫస్ట్ నుంచి మీకు మిగిలిపోయిన ఫోలు ఎవరికైతే రావాల్సిన ఆటో ఫోల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు డిసెంబర్ ఫస్ట్ నుంచి మీకు ఆటో ఫోల్స్ రిలీజ్ చేస్తానని మనకి పెరాలమైన ఇంటర్నేషనల్ వారు ఒక అప్డేట్లో ఇవ్వడం జరిగింది అయితే మనకు వచ్చిన అప్డేట్లో బాగానే ఉంది ఎందుకంటే మనం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం ఎప్పుడు ఆటో ఫోల్ వస్తాయా ఎప్పుడు ఆటో ఫోల్స్ వస్తాయా అని ఎదురు చూస్తున్నాం కానీ మనకి పీవీసీ మెటా టోకెన్కి సంబంధించిన అప్డేట్ చాలామందికి తెలియక సరైన గైడెన్స్ వాళ్ళ ప్లేనర్స్ ఇవ్వకపోవడం వల్ల అసలమైన దాన్ని వదిలేసి ఓన్లీ పెరల్వెన్ ఇంటర్నేషనల్ లో ఆటో ఫోల్ అనేది ఓన్లీ లిమిటెడ్ ఇన్కమ్ ఇక్కడ పీవీసీ మెటా టోకెన్ ద్వారా మనం అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు ఎందుకంటే దీని సరైన గైడెన్స్ వాళ్ళ ప్లేనర్స్ ఇవ్వకపోవడం వల్ల మానవులు ఏం చేస్తున్నారంటే అందరు ఫోల్ కోసం ఆటో ఫోల్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు ఓకే అందరు ఆటో ఫోల్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు కానీ ఇప్పుడు మనకి సిస్టమ్ ఏం చెప్తుంది కంపల్సరీగా మీకు ఫోల్స్ డిసెంబర్ ఫస్ట్ నుంచి మీకు మిగిలిపోయిన ఆటో ఫోల్ అండ్ రావాల్సిన ఆటో ఫోలు అన్ ర్యాంక్ హోల్డర్లందరికీ మిగిలిన ఆటో ఫోల్స్ని విడుదల చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభించబడుతుందని కూడా మనకి సిస్టమ్ చెప్పింది అంటే చాలా హ్యాపీ ఇప్పుడు దీన్ని చూసిన తర్వాత అందరికీ చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది ఎందుకంటే మనకి ఆటో ఫోల్స్ వస్తున్నాయి అని సిస్టమే అనౌన్స్మెంట్ చేసింది ఏ టైం అయినా మనకి ఆటోఫాల్స్ రావచ్చు కానీ ఇక్కడ మనకు వచ్చిన ఆటోఫాల్స్ని మనం ఐఎన్ఆర్గా మార్చుకోవాలి మార్చుకోవాలంటే కంపల్సరీగా ప్రతి ఒక్కరు సీడ్ ఫండింగ్ చేయాలి పీవీసీ మెటా టోకెన్ కొనాలి మీకు వచ్చిన డీపీని మీరు ఎవరికైనా వంద రెండు వందలు అయితే ఎవరికైనా అమ్మేసుకోవచ్చు కానీ ఇక్కడ మీకు ఫోల్స్ అన్నవి ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ఇలా ఆటో ఫోల్స్ అనేది డీపీలు ఇన్ని వచ్చి అనుకుని ఎవరికి అమ్ముతారు మీరు ఐఎన్ఆర్గా మార్చుకోవాలంటే కంపల్సరీగా మనకి సీడ్ ఫండింగ్ చేయించవ చేయవలసిందే సీడ్ ఫండింగ్ చేస్తే మనకు వచ్చిన డీపీల్ని మనం మనకి స్వాపింగ్ ఆప్షన్ వచ్చిన తర్వాత మనం అయన్ఆర్గా మార్చుకోవచ్చు వితిన్ ఒక ఫైవ్ మినిట్స్లో మనం ఐఎన్ఆర్గా మార్చుకోవచ్చు అదే సీడ్ ఫండింగ్ చేయకపోతే మనం వచ్చిన డీపీల్ని చూసుకుంటూ ఉండటమే తప్ప చేసేది ఏం లేదు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనకు వచ్చిన డీపీలు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక వెయ్యి డీపీలు వచ్చాయనుకోండి అనుకోండి మనం క్యాచ్ చేసుకుంటే ఏ డీపీలకి తగ్గట్టు అమౌంట్ వస్తుంది ట్యాక్స్ కట్ అయిపోయి వస్తుంది కానీ ఇక్కడ మనం సీడ్ ఫండింగ్ చేయటం వల్ల ఇక్కడ నెక్స్ట్ స్టెప్పు టోకెన్ ఫార్మింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది మనకి పీయుసీ మెటాలో ఎవరైతే టోకెన్ ఫార్మింగ్కి సంబంధించిన క్రైటీరియా వన్ నుంచి ఫైవ్ వరకు మీ అప్లైనర్స్ని అడిగి తెలుసుకోండి మీకు వచ్చిన వెయ్యి డీపీల్ని మీరు పదివేలు ఏం చేసుకోవచ్చు లక్ష ఏం చేసుకోవచ్చు మనకి సిస్టమ్ ఫస్ట్ నుంచి చెప్తుంది ఫర్ డే వచ్చేసి మిలియన్లు బిలియన్లు సంపాదించుకోవచ్చు టోకెన్ ఫార్మింగ్ ద్వారా అని చెప్తుంది అంటే ఫార్మింగ్ అంటే వ్యవసాయం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కేజీ విత్తనాలు మనం వ్యవసాయం చేస్తే ఒక కేజీ విత్తనాలతో వ్యవసాయం చేస్తే మనకి కొన్ని బస్తాల ధాన్యాలు వస్తుంది ఇక్కడ కూడా మనం సీడ్ ఫండింగ్ చేయడం ద్వారా మనం మనకు వచ్చిన డీపీల్ని మనం ఫార్మింగ్లోకి డైరెక్ట్ తీసుకెళ్ళచ్చు ఏ డీపీలు వస్తే దాన్ని మీరు ఫార్మింగ్లోకి వెళ్తే ఇక్కడ కెటీరియా వన్ నుంచి ఫైవ్ వరకు ఉంటుంది మీ ఏ కెటీరియాలు ఉన్నారో ఆ కెటీరియా ప్రకారంగా మీకి మీ రివార్డ్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు కెటీరియా వన్లో ఉంటే మీకు వచ్చిన ఏ డీపీలని మీరు ఫార్మింగ్లోకి పంపిస్తే మీకు రివార్డు ఇంకొక థౌజండ్ డీపీస్ వస్తాయి అంటే మీ మీ ఏ డీపీలు అలానే ఉంటుంది ప్లస్ మీకు రివార్డు వస్తుంది అంటే మీకు ఎగస్ట్రాగా ఏ ఇక్కడ డిపిఎం అవుతుంది అంటే ఇక్కడికి వచ్చేవారికి బియూఎస్డీగా మారిపోతుంది అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక డీపీ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ అదే ఇక్కడ మన ఫార్మింగ్లో తీసుకొచ్చేవారికి ఎయిటీ ఫైవ్ రూపీస్ అవుతుంది మళ్ళీ మనకి రివార్డు థౌజండ్ డీపీస్ కాస్త మనకి టూ థౌజండ్ అవుతుంది అది కెటీరియా వన్లో ఉంటే కెటీరియా టూకి వెళ్తే కెటీరియా త్రీకి వెళ్తే కెటీరియా టూలో వన్ టూ ఫిఫ్టీ పర్సంటేజ్ త్రీలో త్రీ హండ్రెడ్ పర్సంటేజ్ ఫోర్లో త్రీ ఫిఫ్టీ పర్సంటేజ్ ఫైవ్లో ఫోర్ హండ్రెడ్ పర్సంటేజ్ అంటే మీ కెటీరియా టోకెన్ ఫార్మింగ్లో మీ కెటీరియా ఫైవ్లో ఉంటే మీకు వచ్చిన డీపీల్ని థౌజండ్ డీపీస్ని మీరు టోకెన్ ఫార్మింగ్ చేస్తే మీకు ఇంకా త్రీ థౌజండ్ ఎగస్టాగా మీకు రివార్డ్ వస్తుంది ఇక్కడ కెటీరియా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వీటి గురించి తెలుసుకోవాలని చాలా పెద్ద సబ్జెక్టు మీరు ఖచ్చితంగా మీ యొక్క అప్లైనర్స్ని అడగండి చెప్తారు మీరు ఎంతైనా సంపాదించుకోవచ్చు మీ యొక్క ఏ డీపీల్ని ఐదు వేలు చేసుకుంటారా పదివేలు చేసుకుంటారా యాభై వేలు చేసుకుంటారు లక్ష చేసుకుంటారు అనేది అది మీ చేతుల్లో ఉంటుంది ఎందుకంటే మీరు ఈ సీడ్ ఫండింగ్ చేయకపోతే నష్టపోయేది మీ అప్లైనరో కాదు ఎవరో కాదు మీరే నష్టపోతున్నారు కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోండి తెలుసుకోవడం వల్ల మీరే డెవలప్ అవుతారు కాబట్టి ఎందుకంటే ఇప్పటివరకు మనం ఇత్తనం వేసి సెట్టుకి నీళ్ళు పోసి మంచిగా ఏది మనకి పలమిచ్చి కాయగోసుకొని తినే టైంకి మీరు ఇలా ఇంత మంచి అవకాశాన్ని మిస్ చేసుకుంటే మళ్ళీ ఎక్కడ కూడా ఇంత ఇన్కమ్ తీసుకోలేరు ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ ఓన్లీ ఫైవ్ వన్ థౌజండ్ డిపిస్తో చెప్పాను మరి మీకు ఒక ఐదు వేలు డీపీలు వస్తే పదివేలు డీపీలు వస్తే కొంతమంది ఉన్నారు చాలా ఒక ఇంట్లోనే పది అకౌంట్లు ఇరవై అకౌంట్లు వాళ్ళ ఆనిక్స్ అయినాయి క్వార్డ్జ్ అయినాయి ఇలా ఉన్నాయి వాళ్ళందరూ కలిపి ఒక ఇరవై వేలు డీపీలు వచ్చినాయి అనుకోండి వాళ్ళు కెటీరియా ఫైవ్లో ఉన్నారనుకోండి అంటే ఈరోజు మనకు వచ్చేసి పెరవలమైన ఇంటర్నేషనల్ వాళ్ళు మీ మాక్సిమం వచ్చి నూట ఐదు డీపీలతోనే టోకెన్ ఫార్మింగ్ చేసుకోమని చెప్తున్నారు కానీ రాబోయే రోజుల్లో పెంచుతారు కదా ఇది బేసిక్ కాబట్టి స్టార్టింగ్ కాబట్టి నూట ఐదు డీపీలతోనే టోకెన్ ఫార్మింగ్కి అవకాశం ఇచ్చిండు నెక్స్ట్ అరవై రోజుల్లో పెంచిండ్రు అనుకోండి అప్పుడు మీకు ఐదు వేలు పదివేలు ఇరవై వేలు డీపీలు వస్తే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై వేలు డీపీలు వచ్చింది అనుకోండి మీరు క్రెటీరియా ఇది ఫైల్ ఉన్నారనుకోండి అప్పుడు మీకు ఎంత వస్తుంది మీరు పెట్టింది ఇరవై వేలు అయితే అక్కడొచ్చే రివార్డ్ ఎంత వస్తుంది ఇంకొక అరవై వేలు అరవై వేలు వస్తాయి డీపీలు అంటే బియూఎస్ డీలు వస్తాయి చూడండి మరి పామింగ్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ ఇరవై వేలు మీరు తీసుకుంటే అక్కడ ఉన్న అరవై ఏళ్ళు డిపి అరవై వేలు బియ్యుఎస్డీలు వస్తాయి మళ్ళీ అవి బయటకు వచ్చినాయి అనుకో అక్కడ మనకి నెక్స్ట్ మనకి ఏం జరుగుతుందంటే మనకి ట్వంటీ పర్ ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఏమో మనకి పీవీసీ మెటగా మారుతుంది మిగిలిన ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఆ మళ్ళీ సీడ్ ఫండింగ్ కోసం సపరేట్ జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ అరవై వేలు వచ్చింది అనుకోండి అరవై వేల బియూఎస్డీలు మళ్ళీ పామింగ్లో పంపిస్తే లక్ష ఇరవై వేలు డీపీలు అంటే ఇలాగ మనం ఎంతైనా ఎంతైనా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అందుకే సిస్టమ్ ప్రతిసారి చెప్పింది చాలా రోజులు స్క్రోయింగ్లో కూడా ఇచ్చారు మీరు టోకెన్ ఫార్మింగ్ చేసుకోవడం ద్వారా పర్ డే వచ్చేసి మిలియన్లు బిలియన్లు సంపాదించుకోవచ్చు అన్నారు మిలియన్లు బిలియన్లు అన్నది ఓన్లీ ఐఎన్ఆర్లో కాదు బీపీ రూపంలో చెప్పారు బియూఎస్ఈలుగా ఒక్కసారి ఆలోచించండి పర్ డే మిలియన్లు బిలియన్లు వద్దు మనకి ఫర్ ఎగ్జాంపుల్ వన్ పర్సెంటేజ్ సక్సెస్ అయినా కూడా పర్ డే టెన్ థౌసండ్ వచ్చిన మనకి మిలియన్లు బిలియన్లు వద్దు థౌజండ్ వచ్చిన సాలు థౌజండ్ డీపీలు వస్తే బీయూఎస్ రిలేషన్ సార్ మీరు ఎంత ఇన్కమ్ సక్సెస్ ఎంత ఇన్కమ్ తీసుకుంటారో ఒకసారి ఆలోచించండి అంటే దీంట్లో చాలా డెప్త్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి మీరు ఫస్ట్ ఫోకస్ చేయవలసింది సీడ్ ఫండింగ్ మీద ఫోకస్ చేయండి పర్ఫెక్ట్గా సీడ్ ఫండింగ్ చేయండి మీ డౌన్లైన్లో ఉన్న టీం నెంబర్స్ కూడా ఈ సీడ్ ఫండింగ్ చేయడం వల్ల ఏమొస్తుంది ఏంటి అన్నది రివార్డ్ కూడా చెప్పండి అన్నీ చెప్తే కంపల్సరీగా మీరు సక్సెస్ అవుతారు ఎందుకంటే వచ్చిన డీపీలు మనకి ఆటోఫోల్ అన్నది లిమిటెడ్ ఇన్కమ్ ఇక్కడ టోకెన్ ఫార్మింగ్లోకి పంపించడం ద్వారా అన్లిమిటెడ్ ఇక్కడ చెప్పే కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై ఏళ్ళు వస్తేనే మనం ఒక రెండుసార్లు టోకెన్ ఫార్మింగ్ తర్వాత చూస్తే మనం లక్ష ఇరవై ఏళ్ళకి డీపీలకి వెళ్ళిపోతున్నాం అంటే ఎంత ఇన్కమ్ సంపాదిస్తున్నాం మనకు వచ్చింది ఇన్కమ్ ఇంతే కానీ ఇది ఓన్లీ మీ మీ గురించి చెప్తున్నాను మరి మీ కింద టీం ఉంటే వాళ్ళు ఫార్మింగ్ చేస్తే వాళ్ళ మీద ఫస్ట్ లెవెల్లో ట్వంటీ పర్సెంటేజ్ సెకండ్ లెవెల్లో నైన్టీను థర్డ్ లెవెల్లో ఎయిటీన్ ఇలా ట్వంటీ లెవెల్స్ వరకు మనకి వాళ్ళ నుంచి ఇన్కమ్ వస్తుంది ఇంకా ఫార్మింగ్ యాలి వస్తుంది అంటే ఇక్కడ ఎంత ఇన్కమ్ ఉందంటే మీరు ఒక్కసారి రోజుకు వన్ అవర్ ఈ టోకెన్ ఫార్మింగ్ సీడ్ ఫండింగ్ గురించి ఒక్కసారి క్యాలిక్యులేషన్ చేసుకోండి క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకొని పెన్ను పేపర్ పెట్టుకొని ఒక్కసారి మీరు రాసుకోండి దీంట్లో మనకి సిస్టం ఎందుకు మిలియన్లు బిలియన్లు ఫర్ డేస్ సంపాదించుకోవచ్చు అని అర్థమవుతుంది ఫస్ట్ మీరు అందరు సీడ్ ఫండింగ్ చేయండి ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే చెప్తున్నాను నా నేను చేశానని కాదు మీకు ఎంత ఇన్కమ్ రాబోతుంది మీరు పెరల్పోయిన ఇంటర్నేషనల్లో ఉన్నారు కాబట్టి ఫైనల్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ అందులో మనకి పెరల్పోయిన ఇంటర్నేషనల్ వారు మీకు ఆటోఫాల్స్ రిలీజ్ చేస్తాను అని చెప్తుంది ఫోల్స్ రిలీజ్ చేసిన తర్వాత ఒక్కసారి ఆలోచించండి ఆటోఫాల్ రిలీజ్ చేసిన తర్వాత మన యొక్క పీవీసీ మెటా టోకెన్ యాలి అందనంత దూరంలోకి వెళ్ళిపోతుంది మీరు కొందామన్నా కూడా మీకు అందనంత దూరంలోకి వెళ్ళిపోద్ది ఎందుకంటే ఒక నాలుగు నెలల క్రితం ఒక పీవీసీ మెటా టోకెన్ వచ్చేసి ఒక బియూ ఉండేది కానీ ఈరోజు వచ్చేసి ఒక పీ ఒక పీవీసీ మెటా టోకెన్ వచ్చేసి ఏడున్నర బియ్యూ సమానమైంది ఇప్పటి వరకు ఒక థర్టీ థౌజండ్ ఎబో మాత్రమే ఇక్కడ పీవీసీ మెటా టోకెన్లు కొన్నారని చెప్తున్నారు కానీ ఇక్కడ మన పెరల్వైన్ ఇంటర్నేషనల్ లో ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎబో ల్యాక్స్ అంటే ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ ఎబోనే మనోలు పెరల్వైన్ ఇంటర్నేషనల్ లో ఉన్నారట మరి అంతమంది ఉన్నామంటే ఒక్కసారి ఆలోచించండి ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ ల్యాక్స్ మందే పీవిసీ మెటా టోకెన్ కొంటే ఇప్పుడు థర్టీ థౌజండ్కే సెవెన్ పాయింట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ బియూఎస్డీలకి ఉందంటే మరి అందరికి కొంటే ఎక్కడికి వెళ్ళిపోద్ది ఇప్పుడు ఈరోజు ఒక యాభై బియూఎస్డీలతో పీవీసీ మెటా టోకెన్ కొంటే మనకు వచ్చే రివార్డు మనకి ఎన్ని పీవీసీ మెటా టోకెన్స్ వస్తున్నాయి ఆరున్నర వస్తున్నాయి అదే ఆరు నెలల క్రితం కొన్నోళ్ళకి యాభైకి యాభై పీ పీవీసీ మెటా టోకెన్స్ వచ్చినాయి ఒకసారి ఆలోచించండి రాబోయే రోజుల్లో మనకి యాభై బియూఎస్డీలు పెట్టినా కూడా ఒక వన్ పర్సంటేజ్ పీవీసీ మెటా టోకెన్ కూడా వచ్చే పొజిషన్లో లేదు ఎందుకంటే అది సిస్టమ్ మనకి ఆ విధంగా డిజైన్ అయిన ముందుకు అంత ఒక ప్లా ఒక ప్లాన్ వేసుకొని ఎలా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో వెళ్తుంది అందుకనే మనకి సిస్టమ్ చెప్పింది మిలియన్లు బిలియన్లు సంపాదించుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఇది అర్థమైన వాళ్ళు సీడ్ ఫండింగ్ చేసుకుంటారు ఎందుకంటే ఇండివిజువల్గా అంటే వెళ్ళలేరు కాబట్టి మీరు మీ అప్లైనర్స్ని లే వాళ్ళ అందుబాటులో లేకపోతే వాళ్ళ గ్రాండ్ అప్లైనర్స్ని అందరినీ అడగండి ఎక్కడైతే ఇక్కడ సబ్జెక్ట్ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చా వచ్చిన తర్వాత ఎక్కడ ఫిజికల్ మీటింగ్కి వెళ్ళకపోయినా కూడా మీరు ఇంట్లో కూర్చొని ఎక్కడైతే జూమ్ మీటింగ్ జరుగుతున్నాయి ఎక్కడైతే ఫిజికల్ మీటింగ్ జరిగినా అది వెంటనే మనకి ఆన్లైన్లో అంటే యూట్యూబ్లో వస్తున్నాయి మీకు అన్ని ఇన్ఫర్మేషను ఇంట్లో కూర్చొని నేర్చుకుంటున్నారు కాబట్టి ఎలాంటి కష్టం లేకుండా జస్ట్ వన్ అవర్ టూ అవర్ డైలీ స్పెండ్ అనుకోండి మీకు దీని గురించి అర్థమైద్ది పది మందికి చెప్పగలుగుతారు అంటే అనుకో ఎవరికో కాదు పెరల్వేన్ ఇంటర్నేషనల్ లో మీ డౌన్లైన్లో ఉన్న వాళ్ళకి ఆన్సర్ చెప్పగలిగితే సార్ ఎందుకంటే మీకు మీకే ఆన్సర్ తెలియకపోతే వాళ్ళకేం చెప్పగలుగుతారు కాబట్టి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి తెలుసుకున్న తర్వాతనే సీడ్ ఫండింగ్ చేయండి ఎందుకంటే తెలియకోకుండా ఎందుకు అక్కడ కట్టాము ఇక్కడ కట్టామన్నా ఇంత ముందు కట్టాము ఇంకా రాలేదు డబ్బులు తర్వాత మళ్ళీ కట్టాలన్నా అన్నట్టు ఆలోచనలు వస్తాయి అందరికీ తెలియని ఎందుకంటే ఇది చాలామంది ఫేస్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను ముందు ఇది ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి తర్వాత మీకు ఆటోఫాల్స్ ఉన్నాయి ఆల్రెడీ చాలామందికి ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ వచ్చింది మరి నెక్స్ట్ ఫోర్త్ రౌండ్ ఫిఫ్త్ రౌండ్ ఇస్తారా ఎలా ఇస్తారనేది కూడా మనకి తెలియదు కాబట్టి ఒక్కసారి ఫోకస్ చేయండి కంపల్సరీగా అందరు పెరల్వైన్ ఇంటర్నేషనల్లో ఉన్న వాళ్ళందరూ అందరు సక్సెస్ అవుతాడు ఎటు వైపు బాగుండి ఇప్పుడు నెక్స్ట్ మనకు ఆటోఫోల్ రిలీజ్ అయితే ఒక ప్రభంజనం సృష్టించబోతుంది పెరల్వైన్ ఇంటర్నేషనల్ ఎందుకంటే ఒక్కొక్కరింట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఐడియలు వేసుకున్నారు మరి వాళ్ళందరికీ థర్డ్ రౌండ్ ఫోర్త్ థర్డ్ రౌండ్ వరకు ఫోల్స్ వచ్చినాయి కొంతమంది కొరల్లో ఉన్నాలు ఆనెక్స్లో ఉన్నారు క్వార్జీలో ఉన్నారు వాళ్ళందరికీ ఫోల్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆనెక్సోలో కూడా ఫోర్త్ రౌండ్లో టూ రెండు వందల డీపీలు వచ్చినాయి మరి ఫోర్త్ రౌండ్ ఇచ్చేసి ఫిఫ్త్ రౌండ్ కూడా ఇచ్చేస్తే ఎంత అమౌంట్ వస్తుందో ఒక్కసారి ఆలోచించండి వచ్చిన అమౌంట్ని మళ్ళీ నెక్స్ట్ టోకెన్ ఫార్మింగ్లోకి డైరెక్ట్ పంపించుకున్నాం అనుకో మరి ఎంత ఇన్కమ్ వస్తుందో మీరు ఇంట్లో కూర్చొని స్మార్ట్ ఫోన్ పట్టుకొని ఎంత అంటే అంత ఎర్న్ చేసుకోవచ్చు మీరు ఇష్టం వచ్చినంత అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు అది మీ చేతుల్లోనే ఉంది మీ తెలుగుతేటలను బట్టే ఉంది కాబట్టి ఫ్రెండ్స్ మీరందరు సక్సెస్ అవ్వాలని మన పెరలవైన ఇంటర్నేషనల్ లో ఉన్న ప్రతి ఒక్కరు సక్సెస్ అయితే ఎక్కడొక్కడ గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం పెరల్వైన మెంబర్ అనేది ఒక ఫ్యామిలీ మెంబర్ అందరం సక్సెస్ అవ్వాలి ఎందుకంటే మనకి సక్సెస్ అయ్యే రోజుల దగ్గరలోకి వచ్చినాయి ఎప్పుడైతే మనకి అటోఫాల్స్ రిలీజ్ అవుతుందో అప్పుడు మనకి మంచి సక్సెస్ రేట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అలాగే మన పీవీసీ మెటా టోకెన్స్ అనేది పెరిగిపోతూ ఉంటుంది నెక్స్ట్ మనకు వచ్చిన ఆటోఫాల్స్ని మనం టోకెన్ ఫార్మింగ్లోకి పంపించుకుంటాం అలాగే మన నెక్స్ట్ మనకి స్వాపింగ్ ఆప్షన్ వచ్చినప్పుడే మనం ఐఎన్ఆర్లోకి మార్చుకుంటాం నెంబర్ ఆఫ్ ఎక్స్చేంజెస్ ఎక్స్చేంజెస్లో కూడా మన పీవీసీ మెటా టోకెన్ లిస్టింగ్ కాబోతుంది అప్పుడు బై బైసేల్ అక్కడ ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది ఎవరైతే ఇక్కడ పెరల్వైన ఇంటర్నేషనల్ వారు సీడ్ ఫండింగ్ చేశారో వాళ్ళెంత అదృష్టవంతులు అంటే అంత అదృష్టవంతులు మేము కూడా ఒకటిన్నర పీవీసీ మెటా టోకెన్లో ఉన్నప్పుడు కొన్నాం అంటే ఒక పీవీసీ మెటా టోకెన్ ఒకటి పాయింట్ యాభైలో యాభై అప్పుడు కొన్నాం అది కూడా ఇప్పుడు ఏడున్నరకు వచ్చిందంటే సెవెన్ రేట్లు పెరిగింది అన్నమాట ఒకసారి ఆలోచించండి అప్పుడు ఏవి పెట్టిన మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ లేదు కాబట్టి ఫైవ్ థౌసండ్ ఫైవ్ పెడితే మనకి ముప్పై ఐదు వేలు వచ్చినట్టే కదా ఒకసారి ఆలోచించండి ఇప్పుడు పెట్టినా ప్రాబ్లం లేదు ఎందుకంటే పెడదాం పెడదాం అనుకునే టైంలోపు సీడ్ ఫండింగ్ చేద్దాం చేద్దాం అనేలోపు దాని రేట్ అన్నది అమాంతంగా పెరిగిపోతుంది కాబట్టి ఇదంతా ఒక సబ్జెక్టు అనుకొని మంచి నా మంచి కోసం చెప్తున్నారనుకోని ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో కంపల్సరిగా సక్సెస్ అన్నది మీ చేతిలో ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కెటీరియా వన్ టూ అన్నది ఇక వన్ నుంచి ఫైవ్ వరకు ఈ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైతే మీరు మీకు ఆటో ఫోల్స్ పడ్డ తర్వాత మీరు మీ టీముని డెవలప్ చేసుకొని ఇక్కడ ఏ విధంగా డెవలప్ అవ్వాలి కెటీరియా వన్ నుంచి టూకి పోవాలంటే ఏం చేయాలి టూ నుంచి త్రీకి పోవాలంటే ఏం చేయాలి త్రీ నుంచి ఫోర్కి ఫోర్ నుంచి ఫైవ్కి వెళ్ళాలంటే మనకి ఏ ప్లాన్ వేసుకొని వెళ్తే మనం ఆ కెటీరియా వన్కి వెళ్తామో కెటీరియా వన్లో ఉంటే మనము వందకు వందే రివార్డ్ వస్తుంది టూకి పోతే వన్ ఫిఫ్టీ వస్తుంది త్రీకి పోతే టూ హండ్రెడ్ వస్తుంది ఇలాగా ఫైవ్కి పోయినామనుకో ఫైవ్ కెటీరియాలో ఉన్నామనుకోండి మనకు వచ్చే రివార్డే మనం వంద పెడితే మూడు వందలు వస్తుంది రివార్డు ఇవన్నీ చాలా సబ్జెక్ట్ ఉంది దీని అంతా మీ అప్లైన్ చేస్తాను డిస్కషన్ చేయండి వాళ్ళు మీకు ఈ ఇన్ఫర్మేషన్ చెప్పకపోయినా మీరు ఫోన్ చేసి ఇది పెరల్మైన్ ఇంటర్నేషనల్ ఏదో ఇంపా ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చిందట ఈ ఇక్కడ స్టేకింగ్ అంటున్నారు సీడ్ ఫండింగ్ అంటున్నారు సీడ్ ఫార్ట్నర్ అవ్వండి అంటున్నారు ఈ టోకెన్ ఫార్మింగ్ అంటున్నారు రేడిమ్ ఆప్షన్ వచ్చింది అంటున్నారు ఇవన్నీ ఏంటన్నది వాళ్ళందరినీ అడగండి అడగండి తప్పులేదు ఎందుకంటే మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు నేర్చుకోవటం వల్ల మీరు పది మందికి చెప్పగలుగుతారు కాబట్టి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు నేర్చుకోండి నేర్చుకొని అందరు సక్సెస్ అవ్వాలి అందరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై పెరల్